బాగున్నావా అమ్మా? పెద్దమ్మా బాగున్నా? తల్లే బాగున్నావా అమ్మా? పెద్దమ్మా బాగున్నా? తల్లే బాషా, ఇవన్నీ పెరికేస్తాము. మొదటిపోతాను పిల్లదా, నీకు నీకు అడగక ముందే ఫోన్ రోడ్ లేపిస్తాం. కొత్త అయినా పాత అయినా ఏమైంది వాళ్ళు కదా, జీతం వస్తుంది. ఆయిల్ మీదా నీకెవరు చెప్ప ఆడ కట్టున్నారా? అట్లా పిల్లలు ఏడో ఏడో కట్ట కట్టుకో సరేనా? ఎలాంటి మధ్యలో సరేనా? ఎవరు మేస్త్రి పిల్లి చెప్తా మేస్త్రి రాలా. స్పాట్లోనే డిసిజన్ తీసుకుంటాం, పని చేస్తాం. అజ్జీలతో పని చేసేది కాదు. ఎప్పుడులో అయిపోతుంది చేసేసి నాకు వాట్సాప్ ఆయన నిలబెట్టి లైట్ కింద నువ్వు రావద్దు పని కాబట్టి నేను రావడం మొత్తం పెరికేసి రోడ్ వేసాడు. అవన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా పెరిగి అన్ని పూల చెట్లు అంతా పెరికేస్తారు రోడ్ వేసాం. సరేనా? ఇదంతా తీపిచ్చేసి రోడ్ తీపిచ్చేస్తా, బాగుంటుంది. సరేనా? అదే అంతేనా? అన్న అన్న వస్తుందిలే, మీ సమస్యలు చెప్పండి. మరి అది ఏమన్నా సమస్య ఉందా? కాలంలో రోడ్లు వేపిస్తా ప్రభుత్వం నుంచి రావాలి, పక్కన నుంచి వస్తున్నాయా? ఏమైనా సమస్య ఉందా? అన్నీ వస్తున్నాయి కదా. ఎవరు నేను చెప్తున్నా ఫోన్ ఎవరు ఎమ్మెల్యే చెప్తున్నాను.
సార్ అట్లా పడుతున్నా నిమిషం రండి. ఓకే ఓకే యాభై ఓకే సరారా ఓకే మేడం వెళ్తుందా ఎక్కడ ఉంది ఇంకా మెయిన్ చెప్పండా ఇంటి స్థలం ఇచ్చారు కదా స్థలం ఇచ్చారా లక్ష్మీ రా నీ పేరు లక్ష్మీ ఎం లక్ష్మీ ఇది ఏమిటి కాదు ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో గంగవరం మండలం గంగవరం సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను ప్రతి గ్రామం కూడా ప్రతి గడపకు వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను అయినంత తొందరగా చేయడానికి అధికారులతో అధికారులు తీసుకెళ్ళి ఏదైతే చిన్న చిన్న సమస్యలు అయ్యో వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే కూడా ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే కొంతమంది ప్రజలందరూ కూడా కొన్ని రోడ్లు కావాలి కొన్ని చోట్ల మా వీల్ లైట్లు లేవనుంటామో లేదంటే కరెంటు పోల్ లేవనుంటామో ఏదో ఒకటి చెప్పారు వాటన్నింటినీ కూడా రాసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా అయినంత తొందరలో అంటే ఒక వారం 10 రోజుల్లోనే పూర్తి చేయాలనే సంకల్పంతో మేమందరూ కూడా నడుస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గడప గడపకు మన ప్రభుత్వాన్ని నియోజకవర్గం చేస్తున్నాం. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా ఈరోజు గంగవరంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ప్రతి ఇంటిని మేము విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గర ఏదైనా సమస్యలు కానీ లేదంటే ప్రభుత్వ పథకాల్లో ఏదైనా వాళ్ళకి రోడ్లు ఉంటే కూడా